మీరు ఈ మధ్య వార్తల్లో చూసే ఉంటారు, ఇండియాకి 5 రఫేల్ ఫైటర్ జెట్స్ వస్తున్నాయి. ఇంకా చైనా పాకిస్తాన్ గుండెల్లో గుబులే, ఇండియా అణ్వస్త్రాల పొదుల్లో ఇంకా రఫేల్ విమానాలు, ఇలా చాలానే చూసుంటారు. మరి మీకు డౌట్ వచ్చిందా, ఎందుకు రఫేల్ ఫైటర్ జెట్స్ అంతే ప్రత్యేకం? మన దగ్గర ఉన్న SU-30, MKI, మిరాజ్, మిగ్ ఈ ఫైటర్స్ కంటే వాటిలో అంత గొప్పదనం ఏముంది? ఎందుకు అంత డబ్బులు పెట్టి అంత దూరం నుండి తెప్పించుకుంటున్నాం? మరి గేమ్ చేంజర్ అయిన రఫేల్స్ గురించి కొంచెమైనా తెలుసుకోవాలి కదా. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ రఫేల్స్ను ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్స్ అనే కంపెనీ తయారు చేసింది. రఫేల్ అంటే ఒక్కసారిగా విరుచుకుపడే బలమైన గాలి అని అర్థం. దీని పొడవు 15.3 మీటర్స్, అంటే 4 స్విఫ్ట్ కార్లు పొడవుతో సమానం. హైట్ 5.3 మీటర్స్. వింగ్ స్పాన్ అంటే రెక్కల పొడవు 10.9 మీటర్స్. దీని స్పీడ్ గంటకు 2,222 కిలోమీటర్లు. నిమిషానికి 37 కిలోమీటర్లు వెళ్ళగలదు, అంటే హైదరాబాద్ నుండి వైజాగ్ మధ్య దూరం 600 కిలోమీటర్లు. ఈ దూరాన్ని పావుగంటలో చేరుకోగలదు. ఈ విమానం నెట్ వెయిట్ అంటే మిసైల్స్ ఫ్యూయల్ లేకుండా 10 టన్స్. ఇంటర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 6,000 లీటర్లు. ఇది కాకుండా ఎక్స్టర్నల్ లోడ్ 9.5 టన్స్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఈ 9.5 టన్స్లో మనం కావాలంటే మిసైల్స్ని క్యారీ చేయొచ్చు, లేదా ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ను కూడా వాడుకోవచ్చు. ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ ఎందుకు అంటే, బాగా ఎక్కువ దూరం వెళ్ళి అటాక్ చేసి తిరిగి రావాలంటే ఇంటర్నల్ ఫ్యూయల్ సరిపోకపోవచ్చు. అప్పుడు మిసైల్స్ బరువు తగ్గించుకుని ఆ ప్లేస్లో ఫ్యూయల్ని స్టోర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్యాంక్ ఫిల్ చేస్తే 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించరాగలదు. ఇంకా దీని బాడీలో 70% కాంపోజిట్ మెటీరియల్స్తో చేస్తారు. అల్యూమినియం టైటానియల్ కంటే కూడా 40% ఎక్కువ బరువుని ఈ కాంపోజిట్ మెటీరియల్స్ మోయగలవు. దీని మెజర్స్ చూసాం కదా, ఇప్పుడు దీని డిజైన్స్ అండ్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. దీని వింగ్స్ డెల్టా షేప్లో డిజైన్ చేయబడి ఉంటుంది. దీనివల్ల ఎంత స్పీడ్గా వెళ్ళినా స్టెబిలిటీ అనేది బాగుంటుంది, అండ్ ఈ షేప్ మంచి ఎజిలిటీని కూడా ఇస్తుంది. ఎజిలిటీ అంటే వెళ్తున్న వే నుండి ఒక్కసారిగా డైరెక్షన్ చేంజ్ చేయడానికి ఈజీగా ఉండే గుణం. ఈ డిజైన్ వల్ల జెట్ని హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అలానే ఎస్కేప్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ రఫేల్ యుద్ధ విమానంలో 3 రకాల వేరియేషన్స్ ఉన్నాయి. రఫేల్ బి టైప్, రఫేల్ సి అండ్ రఫేల్ ఎం. రఫేల్ బి టైప్ అంటే ఇది డబుల్ సీటర్, రఫేల్ సి అంటే సింగిల్ సీటర్, రఫేల్ ఎం అంటే వార్షిప్స్ మీద ల్యాండ్ అయ్యే టైప్. ఈ 3 డిఫరెన్స్ తప్పిస్తే మిగిలిన ఫీచర్స్ అండ్ డిజైన్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్. ఈ రఫేల్కు స్టెల్త్ ప్రాపర్టీ కూడా బాగుంటుంది. ఈ స్టెల్త్ అంటే శత్రువుల రాడార్స్కు దొరకకుండా ఉండడం. ఈ రఫేల్ బాడీ మీద వేసిన కొన్ని స్పెషల్ కోటింగ్స్ వల్ల శత్రువుల రాడార్స్ దీన్ని గమనించలేవు. సాధారణంగా శత్రువుల దాడులను గుర్తించడానికి ఈ రాడార్ కిరణాలను ఉపయోగిస్తారు, కానీ రఫేల్కు ఉన్న ఈ స్టెల్త్ ప్రాపర్టీ వల్ల రాడార్ కిరణాలు రిఫ్లెక్ట్ అవ్వలేవు. ఈ టైంలో రఫేల్ శత్రువుల స్థావరాల మీద అటాక్ చేసి వచ్చేస్తుంది. రఫేల్కు మిటియార్ అండ్ స్క్లాప్ లాంటి టెక్నాలజీని కూడా వాడారు. ఈ టెక్నాలజీ వల్ల రఫేల్ ప్రయోగించే మిసైల్స్ 300 కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను కూడా ఛేదిస్తాయి, అండ్ రఫేల్స్ న్యూక్లియర్ బాంబ్స్ను కూడా మోసుకెళ్ళగలవు. ఇంకా ఒకవేళ యుద్ధం సమయాల్లో ఫ్యూయల్ అయిపోతే మళ్ళీ వెనక్కి వచ్చి ల్యాండ్ అయ్యి ఫ్యూయల్ నింపనవసరం లేదు. ఇలా చేస్తే చాలా ఫ్యూయల్ అనే టైం కూడా వేస్ట్ అవుతుంది. సో గాల్లోని ఫ్యూయల్ నింపుకునే సదుపాయం ఈ రఫేల్కు ఉంది. ఫ్యూయల్ జెట్ సహాయంతో గాల్లోని ఫ్యూయల్ నింపి మళ్ళీ అటాక్స్ను స్టార్ట్ చేయొచ్చు. రఫేల్కు 2 M884E టర్బోజెట్ ఇంజిన్స్ను ఫిక్స్ చేశారు. ఈ ఇంజిన్స్ మిగిలిన ఇంజిన్స్ కంటే చాలా శక్తివంతమైనవి, అలానే లైఫ్ స్పాన్ కూడా ఎక్కువే. ఒక్కసారి స్టార్ట్ చేస్తే 50 కిలోన్యూటన్ థ్రస్ట్ ఫోర్స్ను ఈ ఇంజిన్స్ క్రియేట్ చేయగలవు. ఇంకా దీనికి ఆఫ్టర్ బర్నర్ అనే ఫీచర్ కూడా ఉంది. ఈ ఆఫ్టర్ బర్నర్ అంటే ఏంటి అంటే, ఇంజన్లో ఇంధనం మండి గ్యాసెస్ రూపంలో స్పీడ్గా వెనక్కి వస్తాయి. ఇవి ఎంత స్పీడ్గా వెనక్కి వస్తే అంత స్పీడ్గా జెట్ ముందుకు దూసుకెళ్తుంది. అలా రిలీజ్ అయ్యే గ్యాసెస్ మీద మళ్ళీ ఫ్యూయల్ స్ప్రే చేస్తే ఇంకా ఎక్కువ ఫోర్స్ రిలీజ్ అయ్యి జెట్ ఇంకా స్పీడ్గా వెళ్తుంది. మళ్ళీ ఈ ఫ్యూయల్ని స్ప్రే చేయడాన్నే ఆఫ్టర్ బర్నర్ అంటారు. ఆ ఆఫ్టర్ బర్నర్ చేసిన తర్వాత థ్రస్ట్ ఫోర్స్ 50 కిలోన్యూటన్స్ నుండి 75 కిలోన్యూటన్స్ వరకు పెరుగుతుంది. కానీ ఈ పద్ధతిని అన్నిసార్లు యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఇలా చేస్తే ఫ్యూయల్ కన్సప్షన్ ఎక్కువ అవుతుంది. శత్రువుల నుండి ఎస్కేప్ అయ్యే టైంలో మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఈ రఫేల్ నుండి వచ్చే గ్యాసెస్లో ఎక్కువ స్మోక్ ఉండదు, ఇంకా ఇవి ప్రకృతికి ఎక్కువ హాని కూడా కలిగించవు.
ఈ రఫెల్లో టవర్ డొకా సిస్టమ్ అండ్ ఫ్లేయర్ డొకా సిస్టమ్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. టవర్ డొకా సిస్టమ్ అంటే సాధారణంగా శత్రువుల ఫైటర్ జెట్ మిసైల్ని ప్రయోగిస్తే మన జెట్ ఆ మిసైల్ నుండి తప్పించుకోలేదు. దానికి కారణం ఈ జెట్ స్పీడ్ కంటే మిసైల్ స్పీడ్ ఎక్కువగా ఉండడమే. అలాంటి టైంలో రఫెల్ టవర్ డొకాయ్ అనే టూల్ని రిలీజ్ చేస్తుంది. ఈ డొకాయ్ ఒక ఫైబర్ థాడ్ సహాయంతో వెనక్కి ఉంటుంది. ఈ టవర్ డొకాయ్ హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని రిలీజ్ చేస్తుంది. సో మిసైల్ కన్ఫ్యూజ్ అయ్యి ఆ డొకాయ్ని బ్లాస్ట్ చేస్తుంది. రఫెల్ మాత్రం సేఫ్గా ఉంటుంది. ఒకవేళ ఆ డొకాయ్ సిస్టమ్ ఫెయిల్ అయినా కూడా ఫ్లేర్ డొకాయ్ సిస్టమ్ అనే సెకండ్ ఆప్షన్ ఉంటుంది. మిసైల్ మన మీదకి దూసుకొస్తున్నప్పుడు ఈ ఫ్లేర్ డొకాయ్స్ ఎక్స్ప్లోర్ అయ్యి ఆ మిసైల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. సో అలా కూడా మనం ఈజీగా తప్పించుకోవచ్చు. వీటితో పాటు శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడో ఎలా దాడి చేస్తాడో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకనే ఇందులో ఈజా అనే రాడార్ సిస్టమ్ను వాడారు. ఇది చాలా సమర్థవంతంగా శత్రువుల కదలికలను గుర్తిస్తుంది. ఇంకా ఒకేసారి 6 వేరువేరు లక్ష్యాలను గురిచూసి దాడి చేయగలదు. నెక్స్ట్, ఈ రఫేల్ విమానాల్లో టార్గో 2 అనే హెల్మెట్స్ను పైలట్స్ వాడతారు. ఈ హెల్మెట్ ప్రత్యేకత ఏంటంటే సాధారణ ఫైటర్ జెట్స్లో మన ఎదురుగా వచ్చే శత్రువుల మిసైల్స్, జెట్స్, కొండలు, లోయలు అన్నీ విమానం స్క్రీన్ మీద కనిపిస్తాయి. కానీ ఈ రఫేల్లో ఈ టార్గో 2 హెల్మెట్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తాయి. సో పైలట్ ఇంకా క్విక్ డిసిషన్స్ తీసుకుని అటాక్ చేయొచ్చు. ఇంకా ఈ హెల్మెట్స్ పైలట్ యొక్క హెల్త్ను కూడా గమనిస్తూ ఉంటుంది. పల్స్ రేట్, హార్ట్ బీట్, ఇంకా ఒకవేళ G-ఫోర్స్ ఎక్కువయ్యి స్లో కోల్పోతే ఆటో మోడ్లోకి మారిపోయి జెట్ హోమ్ పోషన్ అనే ఆప్షన్ ద్వారా హోమ్ పోషన్కి వెళ్ళిపోతుంది. ఈ రఫెల్లో కోల్డ్ స్టార్ట్ అనే ఆప్షన్ కూడా ఉంది. దీని ద్వారా హిమాలయాల లాంటి చాలా కూలింగ్ ప్లేసెస్లో ఈజీగా స్టార్ట్ అవుతుంది. ఈ రఫెల్లో హై రెజల్యూషన్ క్యామ్ కూడా ఉంది. అది శత్రువుల స్థావరాలను ఫోటోలు తీసి ఆర్మీ ఆఫీస్కి పంపిస్తుంది. ఇంకా ఈ రఫెల్ గాల్లో నుండి గాల్లోనే అటాక్ చేయగలదు, అలానే గాల్లో నుండి నేల మీద కూడా అటాక్ చేయగలదు. ఇన్ని ప్రత్యేకతలు ప్రపంచంలో వేరే ఏ ఫైటర్ జెట్స్కు లేవు. దీనికన్నా కొన్ని విషయాల్లో కొన్ని జెట్స్ ఎక్కువ ప్రత్యేకంగా ఉన్నా కానీ ఇవి ఆల్రౌండర్స్. అందుకే 58,000 కోట్లు ఖర్చు పెట్టి 36 విమానాల కోసం ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుంది. అంటే ఒక్కో విమానానికి 1,600 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నమాట. ఈ ఒప్పందంలో భాగంగా మొన్ననే 5 విమానాలు ఆల్రెడీ ఇండియాలో ల్యాండ్ అయ్యాయి. ఇండియన్ పైలట్స్కి కూడా ఈ రఫెల్స్ని ఎలా నడపాలో శిక్షణ ఇచ్చారు. ఇలాంటి విమానాలు ఫ్రాన్స్, ఈజిప్ట్ లాంటి దేశాల్లో మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు మన దగ్గర కూడా. నిజంగానే ఇవి మన దగ్గర ఉంటే వార్ వన్ సైడ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో అమేజింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ఈజ్ వెల్.